పార్టీ ఫిరాయింపులు అనేది రాజకీయాల్లో చాలా శరా మామూలు అయిపోయింది. అయితే ఆ ఫిరాయింపులు ఒక ఒక సాధారణ స్థాయి లీడర్లు లేదంటే కార్యకర్తల స్థాయి లీడర్లు అయితే పెద్దగా పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోదు. ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్లు అయితే మాత్రం ఇబ్బంది పడతారు. అదే సీనియర్ లీడర్లు అయితే ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఒక రకంగా చెప్పాలంటే వెన్నుముక లాంటి లీడర్లు అంటారు పార్టీకి. చంద్రబాబు గారికి అటువంటి వెన్నుముకలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళే చంద్రబాబు గారికి బలం బలహీనత అంటారు. ఇటువంటి సమయంలో అది బలహీనతగా మార్చుకోకుండా ఉండడానికి చంద్రబాబు గారు ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు చేయకపోవడం వల్లే వాళ్ళు పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు అనేది. అంటే ఒక రకంగా చంద్రబాబు గారి మీద నమ్మకంతో చాలామంది పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, టీడీపీ మీద అభిమానంతో పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి టైంలో ఇప్పుడు చంద్రబాబు గారిని వదిలి వెళ్ళిపోబోతున్నారు కొంతమంది నాయకులు అనేది. ఎందుకంటే తాజాగా ఎమ్మెల్యేలు ఒక 4 ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు అంటే నిజంగా అది ఎంత పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళను కూడా ఒక అపనమ్మకంలో పడేసింది వాళ్ళ నిర్ణయం అనేది. ఎందుకంటే వాళ్ళతో పాటు చాలా క్యాడర్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఓన్లీ సీనియర్లు మాత్రమే నమ్ముకుంటున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేలుగా ఉన్నా లేకపోయినా, కాకపోతే భవిష్యత్తులో ఉపయోగపడతారు అనేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది 40 నుంచి అనేదే ప్రధానంగా వినిపిస్తున్న వైను. అంటే అధికారంలోకి వచ్చి అప్పుడే దాదాపు 2 అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలోకి టీడీపీ నుంచి చేరికలు కూడా ఎక్కువైపోయినాయి. ప్రస్తుతం బీసీ పాట పాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పాటకి కూడా ఆయన వ్యతిరేకంగా మరో సాంగ్ అందుకోవడం, తాజాగా బీసీ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ పదవులు కట్టబెట్టి నామినేటెడ్ పోస్టులు భర్తీల విషయంలో మరొక కీలకమైన స్టెప్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ కూడా ఊహించని ఎదురు దెబ్బే తగిలింది తెలుగుదేశం పార్టీకి. అయితే ఇప్పుడు ప్రధానంగా టీడీపీలో ఉంటున్న కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి వంటి నేతలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు అంటారు. ఈ ప్రచారం వచ్చిందంటే వాళ్ళలో ఎంతో కొంత నైరాశ్యం, అసంతృప్తి పెరిగితేనే పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారరు, సాహసం చేయరు. ఎందుకంటే ఇంకా ఉన్నంతకాలం అదే పార్టీలో ఉందామని తప్ప వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన అయితే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ ఆ ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు ఇటీవలే 25 మంది పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీని నియమించడం అంట. తమకు కావలసిన వ్యక్తుల్ని నియమించుకోకుండా ఆయనకు నచ్చిన వ్యక్తులు నియమించడం వల్ల ఇవి పెద్ద నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు పార్టీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారనేది రీజన్ అయితే కరెక్ట్గానే ఉంది. అది నిజమా కాదనేది తెలియాలి. మొత్తానికి వెన్నుముక లాంటి నాయకులు కనుక టీడీపీకి దూరం అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనేది మరోసారి ప్రశ్నార్థకంలో పడే పరిస్థితి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.